హసకొత్తూరు గ్రామంలో రెండు సంవత్సరాల క్రితం జరిగిన ఓ ఇన్సిడెంట్ గ్రామానికి చెందిన సుమారు ముప్పై మంది పైన కేసు నమోదు చేసిన పరిస్థితి దీనికి కొందరు రాజకీయ నాయకుల అండదండ కారణంగానే వీళ్ళందరూ కూడా ఈ గ్రామానికి గ్రామానికి చెందిన వీరందరూ కూడా ముప్పై ఐదు మంది కూడా రెండు సంవత్సరాలుగా కోర్టు చుట్టూ తిరుగుతున్నారు అయితే వారు చేయని తప్పుకు వీళ్ళంతా మేము శిక్ష అనుభవిస్తున్నామని ఆరోపిస్తున్న పరిస్థితి ఇప్పుడు వాళ్ళందరూ కూడా గ్రామ నడిబొడ్డున టెంట్ వేసుకొని మరి వారు నిరసన కార్యక్రమం చేపట్టారు వీళ్ళందరూ కూడా చూడొచ్చు గ్రామస్తులు పెట్టిన అక్రమ కేసులను వెంటనే ఎత్తివేయాలని చెప్పి వాళ్ళందరూ కూడా డిమాండ్ చేస్తున్న పరిస్థితి వాళ్ళు వ్యవసాయ పనులు వదిలిపెట్టి మరి ఈ గ్రామ చౌరస్తాలో వీళ్ళు ధర్నా నిర్వహిస్తున్నారు ఈ ధర్నా కార్యక్రమానికి బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు బాల్కొండ ఇన్ఛార్జ్ రెడ్డి వారికి మద్దతు తెలిపిన పరిస్థితి ఉంది సార్ అసలు ఏంటి ధర్నా ఏంటి వీళ్ళందరూ ఎందుకు ధర్నా నిర్వహిస్తున్నారు సార్ సిద్ధార్థ్ మలావత్ అని చెప్పి మా పార్టీ కార్యకర్త అండి సుమారు రెండు సంవత్సరాల కింద దారుణంగా హత్య చేసిండి హత్య చేసి అది హత్య కాదు అది కరోనా వల్ల చనిపోయిండు అని చెప్పి మభ్యపెట్టే ప్రయత్నం చేసిండు ఇది గ్రహించిన గ్రామస్తులు అందరూ లేదు లేదు హత్యనే అయింది అని చెప్పి ఆ బాడీని అక్కడనే పెట్టి పోలీసు రావాలి అటాప్సీ చేయాలి అటాప్సీ చేసే వరకు మేము తప్పుకోము అని చెప్పి అప్పుడు ఫైనల్గా అటాప్సీ చేసి ఇది మర్డరే అని చెప్పి నిర్ధారించింది నిర్ధారించిన తర్వాత మళ్ళా ఒక ఒక రోజు రెండు రోజులల్లో సీసీ కెమెరాన్ని చెక్ చేస్తే దోషి దొరికిండు ఎవరు చేసిండ్రు నాయన అంటే వాళ్ళ టీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఆ టైంలో గ్రామ పార్టీ అధ్యక్షుడు చేసిండే పని ఆయన కూడా ఏదో మత్తులో ఉండే అంట అని చెప్పి పోలీసులు కూడా అన్నమాట నాకు గుర్తున్నది సరే అయిపోయింది అయిపోయినాక ఇమ్మీడియట్గా నేను సస్పెండ్ చేశాడు ఆయన నన్ను సస్పెండ్ చేసిన తర్వాత ఈ పిల్లోని అరెస్ట్ చేసిన పిల్లోని ఎవడనైతే మర్డర్ చేసిండో ఆ పిల్లోని అరెస్ట్ చేసిన పిల్లోని జైలుకి తీసుకపోతే అదే రోజు ఒక పోస్ట్ పెట్టాడు ఫేస్బుక్లో అసలు జైలుకి పోయిన దగ్గర ఫోన్ ఉండొద్దు సార్ ఆ ఫోన్లో ఫేస్బుక్లో ఆయన బిర్యానీ తింటున్న ఫోటో పెట్టాడు అది చూసి ఆగ్రహానికి గురైన గ్రామస్తులందరూ కొంచెం హీట్ హీట్ అయింది కొంచెం వేడైంది మొత్తం వాతావరణం మొత్తం ఏంది పిల్లోని మర్డర్ చేస్తే వాడికి ఫోర్ ఇచ్చుడు ఏంది వాటితో బిర్యానీ పెట్టుడు ఏంది అని చెప్పి గొడవ అయితే ఆ గొడవల పార్టిసిపేట్ చేసిన వాళ్ళ యాక్టివ్గా ఉండే యువకులు ఎవరైతే గ్రామాభివృద్ధి కోసం పాటుపడే యువకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ తీసుకొని వాళ్ళ మీద కేసులు పెట్టిండ్రు ఓ పదహారు కేసులు పెట్టిండ్రు అట్రాసిటీస్ కేసు అని కాదని అవి ఏంటంటే ఆ కేసులు పెట్టడం కారణం ఏంటంటే వీళ్ళు కోట్ల పంట తిరగాలి తిరిగి 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 రెండు సంవత్సరాలకి వెళ్ళి తిరుగుతున్నారు వీళ్ళు మెసేజ్లు వస్తున్నాయి వీళ్ళకు వచ్చి ప్రశాంత్ రెడ్డిని కలుగుని కండు వేసుకుని మీ కేసు మాఫ్ చేపిస్తాం మళ్ళీ కోర్టుకి అవసరం ఉండదు కానీ లేదు లేదా ఎట్టి పరిస్థితులు మేము ఏ పార్టీకి పోము మేము ఉన్న పార్టీలోనే ఉంటాము అని చెప్పి బీజేపీ కార్యకర్తలు కానీ కాంగ్రెస్ కార్యకర్తలు కానీ వీళ్ళే ఉన్నారు ఇప్పుడున్నోల్లా వీళ్ళందరూ కలిసి లేదు మేము మేము మా పార్టీలోనే ఉంటాము మాకు ప్రశాంత్ రెడ్డితో అవసరం లేదు టీఆర్ఎస్ గవర్నమెంట్తో అవసరం లేదు అని చెప్పి మొండిగా ప్రతి నెల కోట్లకుండా తిరుగుతున్నారు ఈ రోజు పరిస్థితి ఏంటంటే ఏ పిల్లోడిని అయితే జైలుకి పంపినో ఆ పిల్లోడు మళ్ళీ టీఆర్ఎస్ పార్టీలో కలిసిండు వాళ్ళతో తిరుగుతున్నాడు ఫోటోలు కూడా బయట కాన్వేల్లో జెండా పట్టుకుని తిరుగుతున్నాడు వాళ్ళని చూసి ప్రశాంత్ రెడ్డి చాలా సంతోషపడుతున్నాడు బా ఎంత పెద్దోడేండు నా కొడుకు అని చెప్పి వీళ్ళు జైల్లో పంట తిరగాలి మర్డర్ చేసినోడేమో వీళ్ళతో కాన్వేల్లో కారులో పంట తిరగాలి అది చూసి కడుపు గాలి వీళ్ళందరూ ధర్నా పెట్టుకొని మాకు కూడా న్యాయం చేయాలి ఇంత సుఖం వాడికెట్లు వస్తుంది మాకెందుకు ఉండదు అని చెప్పి వీళ్ళు ఈరోజు కూర్చున్నందుకు గ్రామ కమిటీని భయపెట్టడము మహిళలను భయపెట్టడము కుల సంఘాలను మీరు పోవద్దు పోతే మీకు ఇచ్చిన ఫండ్ క్యాన్సిల్ చేస్తా ఆ ఫండ్ ఏదైతే ఇస్తున్నాడో అది కూడా దొంగ పేపర్ అంట ఆ పేపర్తో ఒక పైసొస్తలేదంట అన్ని గ్రామాలలో నిన్న మొన్న రామన్నపేటలు ఏం చేసిండు గ్రామస్తులందరూ ఆ పేపర్ మళ్ళీ వాళ్ళ పార్టీ లీడర్ ముఖంకి కొట్టి ఇది పనిచేయదంట మాకు తెలిసింది ఇట్లా బొబ్బా పెట్టకురి మమ్మల్ని ఇంకోసారి మేము మా దగ్గర రావద్దు టీఆర్ఎస్ పార్టీకి మేము ఓట్లేమని చెప్పి మళ్ళీ తీర్మానం చేసిండ్రంట ఇది పరిస్థితులది ఈరోజు వీళ్ళకు బట్టిగా ఒక పార్టీలో తిరుగుతున్న పాపంకి వీళ్ళు పద్దెనిమిది నెలలకు వెళ్ళి కోట్ల పండుగ తిరుగుతుంటారు ఒక్కొక్కళ్ళకు ముప్పై నుంచి యాభై వేలు ఖర్చు ఇప్పటివరకు అయింది ఇది ఇంకెందు తెలియదు అది తేలే కేసు కాదు పీకే కేసు కాదు దాన్ని వట్టిగా వీళ్ళ మీద మభియోపెడుతుంది కేసిన కేసు అది దీన్ని ఇమ్మీడియట్గా ప్రభుత్వం ప్రభుత్వం అయితే చెవులు లేవు చాట్లేదు కానీ ఈ రెండు నెలల తర్వాత మా ప్రభుత్వం వస్తుంది వచ్చిన తర్వాత తప్పకుండా వీళ్ళందరికీ న్యాయం చేస్తామని చెప్పుకుంటూ ముగిస్తున్నాను భారత్ మాతాకి అని మీరు చెప్పండి అసలు అసలు అత్తే ఆ రోజు అత్తే జరిగిన విషయం మాకు తెలిసే దానికి ఇప్పుడు ఎట్లా అసలు ఏం జరుగుతుంది గ్రామంలో అసలు ఇంతమంది కూడా ఇబ్బంది పడుతున్నప్పటికీ మంత్రి పరామర్శించారు అసలు ఏం చేస్తారు ఆ రోజు ఏదైతే బాధిత కుటుంబానికి మద్దతుగా కేవలం ఇప్పుడు కేసులైన వ్యక్తులే కాదు పూర్తి గ్రామం ఆశాకొత్తూరుకు చెందిన మహిళా సంఘాలు యువజన సంఘాలు పూర్తి గ్రామస్తులు వారి కుటుంబానికి అండగా ఇవ్వడం జరిగింది అందులోపల కేవలం కొంతమందిని కక్షపూరితంగా వీరిని కోట్ల చుట్టూ జైళ్ళ చుట్టూ తింపాలనే ఉద్దేశంతో కక్షపూరితంగా అక్రమంగా కేసులు పెట్టి ఈరోజు రెండు సంవత్సరాల నుండి మమ్మల్ని ఆర్మూర్లో ఒక కేసు నిజామాబాద్లో ఒక కేసు పెట్టి మమ్మల్ని కోట్ల చుట్టూ పోలీస్ స్టేషన్ల పోటు తింపుదుల్లు ఇది ఈ యొక్క అన్యాయాన్ని మేము ఖండిస్తూ ఈ యొక్క నిరసన దీక్షకు మేము పిలుపునివ్వగానే ఆ యొక్క కుటుంబాన్ని భయభ్రాంతులకు గురి చేసి వారిని రాత్రికి రాత్రి కారులో నిన్న తీసుకెళ్ళి ఆ యొక్క కుటుంబానికి లక్ష యాభై వేల రూపాయల డబ్బులు ఇవ్వడం జరిగింది మేము సంతోషిస్తున్నాం మా మా యొక్క నిరసన దీక్ష పిలుపుతోటి ఆ కుటుంబానికి న్యాయం జరిగిందని మేము మనస్ఫూర్తిగా సంతోషిస్తున్నాం అదేవిధంగా ఆ యొక్క పిల్లగాడికి ఉద్యోగం ఇస్తారని హామీ ఇచ్చినట అది ఇస్తే కూడా మాకు సంతోషమే కానీ ఎలాంటి తప్పు చేయకుండా మా యొక్క ఏదైతే ముప్పై నాలుగు మంది పైన పెట్టిన కేసుని బేషరతుగా మంత్రిగారు కానీ ఈ ప్రభుత్వం కానీ తొలగించాలని బేషరతుగా డిమాండ్ చేస్తున్నాం మీ గ్రామానికి ఇచ్చిన ప్రొసీడింగ్స్ కూడా క్యాన్సిల్ చేస్తామని బెదిరిస్తున్నాడు తెలుస్తుంది అయితే గత రెండు రోజుల క్రితం మేము ప్రతి కుల సంఘానికి మా యొక్క బాధను వినవించుకుంటూ కుల సంఘాలకు యువజన సంఘాలకు మహిళా సంఘాలకు మేము వారి యొక్క వారికి ఆహ్వానం తెలపడం జరిగింది వారు సంపూర్ణ మద్దతు తెలుపుతామని మాకు చెప్పిన తర్వాత ఇక్కడ ఉన్న కొందరు నాయకులు ఆ కుల సంఘాలకు భయభ్రాంతకు గురి చేశారు వారిని మీ యొక్క ప్రొసీడింగ్స్కి రిటర్న్స్ అవుతాయి క్యాన్సల్ అవుతాయని చెప్పేసి రాకుండా వాళ్ళు ఎంత భయభ్రాంతాలకు గురి చేసినా కూడా చాలామంది చాలా కుల సంఘాలు మాకు ఈరోజు మద్దతు తెలిపినాయి ఇది ఈ బాల్కొండ నియోజకవర్గం హసకొత్తూరులో మాత్రం గ్రామస్తులందరూ కూడా రెండు సంవత్సరాలుగా కోర్టు చుట్టూ తిరుగుతూ తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు అయినా కానీ అధికారులు వీరిపైన అక్రమ కేసులు బనాయించారని చెప్పి వారు వాపోతున్న పరిస్థితి ఇది హసకొత్తూరులో ఈ హత్యకు సంబంధించిన తాజా పరిస్థితి కెమెరా పర్సన్ లక్ష్మణ్తో రాజు యోటీవీ బాల్కొండ నియోజకవర్గం నుంచి